వాళ్ళకేమో ఐటీ యాక్ట్ పెడుతున్నాము ఏదో పోస్ట్ చేసినాడు సెల్ చెక్ చేయాలి అని చెప్పి తీసుకొచ్చామని చెప్పినారు ఇప్పుడేమో పొద్దున్న లేచే వరకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు అట్రాసిటీస్ యాక్ట్ పెడుతున్నాము అంటారు ఏం కదలు సార్ ఇది చిన్న పిల్లలు వాళ్ళ కెరీర్లు ఏమైతే తీసుకొచ్చి రాత్రి 10 గంటలకు తీసుకొచ్చి పొద్దున్న వరకు పెట్టుకొని ఏం రేప్ చేశారా మర్డర్ చేశారా ఏం చేశారు గాంజా వేస్తారు రోడ్ల మీద తిరుగుతున్నారు 41 సిఆర్పిసి మీద నోటీస్ ఇచ్చినారా మీరు నోటీస్ ఆఫ్ చేసి ఎట్లా పెట్టుకుంటారు సార్ కోర్టుకి ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ లీగల్ రైట్ ఆల్సో యూ డిడ్ ఫాలో ఎనీ ప్రొసీజర్ చిన్న పిల్లలు సార్ వాళ్ళు తల్లి ఎట్ట బాధపడుతుంది నేను మనీ చెప్పిన నేను టికెట్ చెప్పినట్టు వస్తే ఎప్పుడే పోయారమ్మ మరి కొంచెం ముందు అసలు పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్ 41 సిఆర్పిసి కింద మీరు ఇన్ఫార్మ్ చేయాలి కదా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాము మీరు తప్పు చేసినా చెప్పాలి కదా ఏం చెప్పలేదు ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పుడు లోపల ఆడితే బందోబస్తు ఉన్నారంటున్నారు ఇంకోళ్ళు ఆడితే కోర్టు ఉన్నారంటున్నారు ఈరోజు కోర్టు హాలిడే సండే రోజు ఈరోజు ఏ కోర్టులో ఏం చేస్తారు ఫుట్బాల్ ఆడతారా మా లాయర్లకు ఉన్నాడు సార్ ఇప్పుడు ఆ పార్టీ లాయర్ సార్ మెజిస్ట్రేట్ ఆఫీస్ అక్కడ రాలే అక్కడ చేరుకోలే నేను 10:20 ఫోన్ చేసినా మీ సిఏ గారికి సిఏ గారు ఏమంటున్నారు 10:20 ఫోన్ చేస్తే ఇప్పుడు తీసుకుపోతున్నా సార్ ప్రొడ్యూస్ చేస్తున్నాము అన్నారు ఇప్పుడు ప్రొడ్యూస్ చేయలే హైదరాబాద్ తీసుకోబోయినరా హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను పోయినరా ఎక్కడ పోయినా సార్ ఏ పిల్లల్ని భయపెట్టి వేయడం ఏంటిది ఇంత అరాచకమైంది వాళ్ళే చెప్పాలి కదా సార్ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు ఎంపీ గారు ఫోన్ చేస్తున్నారంట ఎంపీ గారు ఫోన్ కూడా లేపరు ఏమైంది అంటే బందోబస్తు ఉన్నాము రేపు సీఎం వస్తుండని పిల్లలు వద్దని మరి పిల్లలు తీసుకొని పోతాం ఫోన్ లేకపోతే సార్ ఏసీపీ పసాలు ఫోన్ చేసిన ఏసీపీ గారు పసాలు ఫోన్ చేసిన మీ సీఏ గారు రాత్రికి ఫోన్ చేస్తున్నా 1:00 ఫోన్ చేస్తున్నా 10:30 ఫోన్ లేపిండు 10:30 లేపేమన్నారు నిన్న రాత్రి వీళ్ళు వస్తే మా మండల ప్రెసిడెంట్ గ్రామస్తులు వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళకి ఏం చెప్పారు సార్ 12:30 జామీన్ మీద దొరకదు సార్ నీకు పొద్దున 6 గంటల తర్వాత ఎప్పుడు వదరమన్న అవకాశాలని ఎస్ఐ వదిలి పెట్టలేదు ఐటీ యాక్ట్ పెడతాము ఏదో పోస్ట్ పెట్టిండంట ఏదో కవిత మీద పోస్ట్ పెట్టిండంట అలా కుటుంబం కుటుంబమా సార్ ఇది అన్యాయం సార్ ఇది దిస్ ఇస్ నాట్ రైట్ ఐ హావ్ ఎస్కలేటెడ్ టు ఎంపీ లెవెల్ ఆల్సో ఎంపీ గారు కాల్ ఈస్ బీన్ కాలింగ్ సిన్స్ యెస్టర్డే నైట్ నిన్న రాత్రికి వెళ్ళి ఎంపీ గారు వాళ్ళ కార్యదర్శి ఫోన్ చేస్తున్నారు ఫోన్ లేకపోతే 1:30 కదా సార్ 10:30 నుంచి ఈ అన్నయ్య ఆర్డర్ రికార్డ్స్ సార్ ఇప్పుడు మీరు ఏమన్నా కాల్ రికార్డ్స్ ఉన్నాయి నేను మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి ఫోన్ ఏసీపీ గారు ఫోన్ లేకపోతే సార్ ఎవరితో మాట్లాడాలి ఇంకా మా ఎంపీ గారు ఫోన్ చేస్తున్నారు ఎంపీ గారు కార్యదర్శి ఫోన్ చేస్తున్నారు ఎంపీ గారు సెక్రటరీ ఫోన్ చేస్తున్నారు ఎవరు ఫోన్ లేపరు లేపకేంది నిన్న రాత్రి ఏమో తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పిండ్రు ఏదో పోస్ట్ చేసిండంట 10 నిమిషాలు ఎంక్వైరీ చేసుకున్నాం అన్నం చేతులు వెళ్ళకుండా పట్టుకొచ్చాడు తీసుకొచ్చి ఏదో పోస్ట్ చేసిండంట కౌన్సిలింగ్ చేసి పంపిస్తామన్నారు ఇలా రాత్రి మరో ఏంది అట్రాసిటీస్ కేసు పెడుతున్నాం అంటాడు మీ ఏసీపీ మీ సీఏ అన్నారు నాతో బయట వాడిపోతారు పాస్పోర్ట్ తీసుకున్నారు ఆధార్ కార్డు తీసుకున్నారు అంత పోయి పెట్టలేదు సార్ నాకు అర్థం కాదు మంట రేపులు చేసుకున్నారు వదిలిపెడతారు నైట్ ఇక్కడ గాంజా అమ్మంగా చేతారు దొరికిన కూడా లోపల తీసుకొస్తలేదు అక్కడ దగ్గరనే పంపిస్తున్నారు సరే వేరే పేర్లు ఎందుకు తీసుకున్నారు ఎవరి పేరు తీసుకోను మా పిల్లలు తీసుకోండి ఇక్కడికి మా పిల్లోని మీరు ప్రొడ్యూస్ చేయలేదు సార్ ఇప్పుడు అయితే ప్రొడ్యూస్ చేయలేదు చేస్తారు సార్ అంటే అట్లా కాదు మెడిసిన్ రైటింగ్ వరకు తర్వాత మెడికల్ ప్రొడ్యూస్ అవన్నీ ఆల్ దట్ 10:00 ఫోన్ చేసిన అదే కాల్ రికార్డింగ్ అప్పుడేంది సార్ నేను 10:00 2:00 టిఫిన్ చేపించిన పోయి నేను పంపించిన ఇట్లా అంటే కొంచెం మెడికల్ చెకప్ చేసి కోర్టు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిందా ఇట్లా తీసుకెళ్తున్నాము
ఇట్లా కేసు ఉంది ఆయన మీద ఇదే చెప్పాను నేను పొద్దున ఎఫ్ఐఆర్ ఇస్తారా అంటే నేను ఆయనకి ఇస్తా ఎఫ్ఐఆర్ ఎక్కడ ఇస్తారు సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇస్తారా రిమాండ్ కాపీ ఇస్తారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎక్కడది రిమాండ్ కాపీ ఇస్తాము మరి ఎఫ్ఐఆర్ ఇస్తా అని చెప్పి రాత్రి చెప్తారు పొద్దున రిమాండ్ కాపీ ఇస్తా అంటారు జైలుకి తీసుకుపోతారు జైలుకి తీసుకుపోవడం ఆపినోడు తర్వాత 10:30 నుంచి మనం 1:30 దాకా ఇక్కడ ఉన్నాం మేము బయట మన ఈడ ఉండదట అక్కడ బయట ఉన్నారు ఇది కరెక్ట్ కాదు సార్ దిస్ నాట్ ద వే యు ట్రీట్ పీపుల్ వి ఆర్ ఆల్ కామన్ పీపుల్ అయితేంది ఇంకా ఉండి మనం ఏమని చేస్తాం టీవీ రావాలమ్మా తల్లి ఏడుస్తుంది భార్య ఒక పూర్వామికి ఎంత అన్న అన్నం తినేటప్పుడు చేతి కాలకుండా తీసుకొని తిన్నారు ఏం మర్డర్ చేసిండా రేప్ చేసిండా ఏం చేసింది సార్ పిల్లోడు రాత్రి అడుగుతేమో ఐటీ యాక్ట్ పెడతాము ఏదో పోస్ట్ పెట్టిందంట మేము వెరిఫై చేస్తాము చెక్ చేస్తాము అత గంట పంపుతాము అంటారు అన్నరా లేదు సీఏ ఒక మాట ఇంట్లో రాత్రి పూట భయపెట్టేకుని ఫ్యామిలీలను మీరు పొద్దున పూట పోండి లేడీస్ ఉంటారు సడన్ గుండు గిట్టుకొని హార్ట్ ఫెయిల్ ఏమనేది ఏమైంది ఏం పెద్ద క్రైమ్ చేసింది సార్ ఆయన కాదు చాలా పెద్ద తప్పు చేశాడు కవితమే పోస్ట్ పెడతారా తెలంగాణ అంత ధైర్యం వచ్చిందా మీకు కవితమ మీద చంపేస్తారు ఎన్కౌంటర్ చేసి పాడు తింటారు అట్లా ఇంట్లో కూడా పోవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఉన్నాయి చలవిడతానని